పోలింగ్ ముంగిట వైకాపాలో ప్రలోభాల పర్వం మరింత కుమ్ముదిరింది. ఓటర్లను కొనేందుకు వైకాపా నేతలు రకరకాలుగా యత్నిస్తున్నారు. ఇన్నాళ్లు డబ్బు, మద్యం, గృహోపకరణాలు ఎరచూపిన వైకాపా ఇప్పుడు మరో అడుగు ముందుకేసి బియ్యాన్ని కూడా వాడేసుకుంటుంది. 3 రోజుల్లో పోలింగ్ జరగనున్న వేళ అధికార పార్టీ పెద్ద ఎత్తున తాయిలాలు పంపిణీ చేస్తోంది. ఏమాత్రం గోప్యం లేకుండా విచ్చలవిడిగా పట్టపగలు పంపిణీ కార్యక్రమానికి బరితెగించింది. ఈ దృశ్యాలు ఏ రేషన్ కార్డు వద్దవో కావు, వారంతా రేషన్ లబ్ధిదారులు కాదు, బియ్యం బస్తాల కోసం వచ్చిన ఓటర్లు. 50 రూపాయలు ఇస్తే చాలు బియ్యం బస్తా ఇచ్చేస్తారు. ఆ 50 కూడా ప్రజల సొంత డబ్బు కాదు, వాలంటీర్లే ఇస్తారు. వారిచ్చిన నోటు తీసుకువెళ్తే బియ్యం బస్తా రెడీ, ఇంటికి తీసుకెళ్లిపోవడమే ఆలస్యం. అవును, మీరు విన్నది నిజమే. ప్రకాశం జిల్లాలో వైకాపా బరితెగింపులకు ఇదే నిదర్శనం. ఓటర్లకు ప్రసన్నం చేసుకునేందుకు వైకాపా వేసిన ఎత్తుగడ ఇది. ఏ నాయకుడు ఉండకుండా పాలనా పార్టీ ఇస్తుందనే ఆధారాలు లేకుండా ఎలాంటి అనుమానం రాకుండా వినూత్నంగా వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బియ్యం బస్తాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అనేక వీధుల్లో ఈ వ్యవహారం బహిరంగంగా సాగుతోంది. గురువారం రాత్రి ఆటోలు, వ్యాన్లలో వచ్చి బియ్యాన్ని ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ 2 వాహనాలను సీజ్ చేశారు. 6,000 బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో వైకాపా నేతలు మరో ఎత్తుగడ వేశారు. తెల్లారేసరికి నోట్లతో వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. తాయిలాల పంపిణీలో వాలంటీర్లే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఓటర్లు లిస్టు పట్టుకుని ఇంటింటికి తిరిగి 50, 10 రూపాయల నోట్లను పంపిణీ చేస్తున్నారు. ఎవరికి ఏ నోటు ఇచ్చారో ఆ సీరియల్ నెంబర్ రాసుకున్నారు. ఆ నోటు తీసుకువెళ్లి వారు చెప్పిన రైస్ స్టోర్కు వెళ్లి నోటు ఇచ్చి బస్తా తీసుకువెళ్లడమే. ఆ దుకాణదారుడు నోటు సీరియల్ నెంబర్ రాసుకుని వైకాపా వాళ్లకు లెక్క చూపిస్తాడు. ఓటుకు ఒక బస్తా, ఎన్ని ఓట్లు ఉంటే అన్ని బస్తాలు. అంటే నేరుగా ఎక్కడా వైకాపా నాయకులు సీన్లో ఉండరు. వైకాపా నాయకుల కుట్రలు అధికారులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. రెండు రోజుల క్రితం ఒంగోలులో అధికార పార్టీ నాయకులు ఓటుకు 2,000 రూపాయల చొప్పున పంచారని జోరుగా ప్రచారం సాగుతోంది. దర్శిలో పోస్టల్ బ్యాలెట్కు 5,000 చొప్పున పంచారనే అభియోగాలు ఉన్నాయి. మరికొందరు నాయకులు యూపీఏ బదలాయింపులు కూడా చేపట్టారు. ఇలా డబ్బులు, బహుమతులు పంపిణీతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అధికార పార్టీ వాళ్లు తెగించారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు వచ్చి చూసినా అరకొర కేసులు మాత్రమే పెడుతున్నారు.